2010లో కర్మ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఓ వ్యక్తి. అమెరికా నుండి తట్టబుట్ట సర్దుకొని ఇండియాకి వచ్చేసాడు. నేను అద్భుతమైన నటుణ్ణి, నాలో ఒక మంచి రైటర్ ఉన్నాడు, ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడు, నన్ను నమ్మండి, నేను మంచి సినిమాలు మీకు అందిస్తాను, నన్ను ఆశీర్వదించండి అని ప్రేక్షకుల దగ్గర నేను ఒత్తి నోరు కొట్టుకొని తన బాధని నేను మంచి నటుణ్ణి అని చెప్పేసి వచ్చాడు. అలాంటి ఒక నటుడు అప్పుడు ఎంతమంది అతన్ని చెప్పినా అతని మాట వినేవారు. 2012లో అతన్ని నెత్తిన పెట్టుకున్నారు. కారణం ఏంటంటే ఈ 12 సంవత్సరాల కాలంలో అతను నటుడుగానే ఎంతో పరిణితి చెందుతూనే వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించున్నాడు. ఇలాంటి ఒక హీరోకి కనుక చిన్న చిన్న అవకాశాలు వస్తే ఎటువంటి క్యారెక్టర్ అయినా చేసేద్దాం, ఒక 50 సినిమాల్లో నటించేసేద్దాం అనే తాపత్రయం కాకుండా తనకు వచ్చిన క్యారెక్టర్లో మంచి విషయం ఉంటే ఆ విషయం ఉన్న క్యారెక్టర్ని ఒప్పుకొని తన వంతుగా తను దాని ఆ పాత్రకి ఎంతవరకు న్యాయం చేయగలడని చేసుకుంటూ వచ్చాడు అతనే ప్రముఖ నటుడు అడివి శేష్. మేజర్ చిత్రం అనేది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే అతను హీరోగా నటించిన మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఈ సినిమాకు సంబంధించి అడివి శేష్ సినిమా కథ సంబంధం లేకుండానే తను హిట్ కొట్టేసినట్టే. ఎట్లాగనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. కారణం ఏంటంటే 2008 26 నవంబర్ ప్రపంచం అందరూ నివ్వెరిపోయిన రోజు భారతదేశం గొంతెత్తి అయ్యో ఇంత బాధ జరిగిందా, ఇంత అన్యాయం జరిగిందా అని ఏడ్చి మొత్తుకున్న రోజు, ఎంతోమంది అమాయకులు బలైపోయిన రోజు, ప్రపంచం అంతా ఒక్కసారిగా తల్లదిల్లిపోయిన రోజు, టెర్రరిస్టులు అనే వాళ్ళందరినీ తిట్టులను తిట్టు లేకుండా కొన్ని 100 కోట్ల మంది వాళ్ళని తిట్టుకుంటూ ఉన్న రోజు, ఆ రోజు కేరళకు చెందిన సందీప్ ఉన్నికృష్ణన్ తన ప్రొఫెషన్లో భాగంగా చనిపోయాడు. అలాంటి ఒక వ్యక్తి బయోగ్రఫీని సినిమాగా తీస్తున్నప్పుడు అక్కడే సగం మార్కులు కొట్టేశాడు మన హీరో అడివి శేష్. ఈ సినిమాకి సంబంధించి అడివి శేష్ తన గత గూఢచారి చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్కతోనే కలిసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాడు. ఈ సినిమాకి సంబంధించి ఇంకొక పెద్ద విషయం ఏంటంటే తన సినిమాలు కాకుండా బయట సినిమాలు ఎప్పుడు నిర్మించిన మహేష్ బాబు తన బ్యానర్ ద్వారా ఫస్ట్ టైం ఒక బయట సినిమాని నిర్మించి పాన్ ఇండియా సినిమాగా విడుదల చేసిన సినిమా ఇదే కావటం విశేషం. అట్ ద సేమ్ టైం భారతదేశంలోనే అత్యధికంగా ఒక సైనికుడికి ఇచ్చే అవార్డు అశోక చక్ర. అశోక చక్ర పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కడంతో అందరూ సినిమా చూస్తున్నంతసేపు అతనికి జరిగిన బాధ ఎన్ని రకాలుగా జరిగింది, అతను ఎలాంటి వ్యక్తి అనేది అన్ని తెలుసుకుంటూ ఉండి చివరికి వచ్చేలకే భారత్ మాతాకి జై జై హింద్ అనగానే చూసిన ప్రతి ఒక్కరికి అరే ఇది మన సినిమా కదా అని చెప్పి ఓన్ చేసుకోవటం ఖాయం. సినిమాకి సంబంధించి మైనస్లు ప్లస్లు గురించి మాట్లాడుకునే ముందు సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా కొంచెం స్లోగా సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం అందరూ రాసిందో లేకపోతే చెప్పిందో విండి చేయటమే కానీ మనందరికీ ఎవరికి తెలియదు. అలాంటి దాన్ని కూడా ఎంతో కూలంకషంగా శోధించి తన వంతుగా తను ఎంతవరకు హోంవర్క్ చేయాలో అంతవరకు హోంవర్క్ చేసి ప్రజల ముందుకి సందీప్ ఉన్నికృష్ణ క్యారెక్టర్ని కరెక్ట్గా తీసుకురావాలన్న ఉద్దేశంతో చాలా కష్టపడి శశ్వరన్ తిక్క కానీ అడివి శేష్ కానీ ఎంతో కష్టపడి సినిమాని మేజర్ సినిమాని ముందుకు తీసుకొచ్చారు. సందీప్ ఉన్నికృష్ణన్ కథని గతంలో అనేక సినిమాలు వచ్చాయి, 2611 కానీ, తాజ్మహల్ అనే సినిమా ద్వారా కానీ, ఇలాగ ప్రతి సినిమాలో కూడా అక్కడ జరిగిన ఉదంతానికి తాజ్మహల్లో జరిగిన విధ్వంసం గురించి మాత్రమే చూపించారు. కానీ ఈ సినిమాలో ఈ మేజర్ సందీప్ ఉన్నికృష్ణ బయోగ్రఫీ కావడంతో అక్కడ వరకు తీసుకొని ఆ పాయింట్ అతన్ని మాత్రమే తీసుకొని అతని బయోగ్రఫీకి సంబంధించి అతని చిన్నతనం నుంచి ఏం చేశాడు, వాళ్ళ అమ్మ నాన్న ఎవరు, వాళ్ళందరిని తీసుకొచ్చి వాళ్ళందరితో ఒక మంచి కథ చెప్పాడు. ఆ కథ చెప్పినందుకే ఆ కథలోని ఫస్ట్ హాఫ్ కొంచెం బాగా స్లో ఉందని చెప్పాలి, తర్వాత పుంజుకొని ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి ప్రీ క్లైమాక్స్ కానీ క్లైమాక్స్ కానీ ఏ సినిమాకైనా బాగుంటే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఈ సినిమాలో కూడా జరిగింది అదే. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ దగ్గరికి వచ్చేలకి ఎవరు వంకబెడతాం లేదు, అక్కడ దాకా ఎందుకు, కొద్దో గొప్ప మనసున్న ప్రతి ఒక్కడు బాధపడాల్సిందే, అయ్యో ఇంత అన్యాయం జరిగిపోయిందే, మన వీర సైనికుడికి ఇంత అవమానం జరిగింది, ఇంత అన్యాయం జరిగింది, ఒక టెర్రరిస్ట్ ద్రోహులు పాకిస్తాన్ తీవ్ర నయ వంచకులు మన వాడిని పొట్టను పెట్టుకున్నారని ప్రతి భారతీయుడు రోధించక మానడు. పర్టికులర్గా చెప్పాలంటే అడివి శేష్ ప్రాణమే పెట్టాడని చెప్పాలి. తన ప్రతి హావభావంలో కూడా ఒక హీరోయిక్గా సందీప్ ఉన్నికృష్ణ అలా ఉండడం లేదే కానీ సందీప్ ఉన్నికృష్ణన్ని హీరోగా చూపించే ప్రయత్నంలో మాత్రం అతను చాలా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. అలాగే చిన్నప్పటి నుంచి సందీప్ ఉన్నికృష్ణకి ఒక నేవీ ఆఫీసర్ అవ్వాలను లేకపోతే ఒక సైనికుడిగా మాత్రం ఉండాలని ప్రతి ఒక్క రోజు కలగన్నాడు. ఆ కళను నెరవేర్చుకోవటం కోసం అతను ఏం చేశాడు అదంతా కూడా వెండి తెర మీద చూస్తేనే బాగుంటుంది. ఈ సినిమాకి సంబంధించి నాకు అనిపించింది ఇంకొక అద్భుతమైన వ్యక్తి శ్రీచరణ్ పాకాల.
ఆ సినిమాలో ఒక్కడ ఇంత కూడా పడిపోకుండా ఆ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనూ మెస్మరైజ్ చేశాడు. అలాగనే వంశీ పచ్చి పులుసు ఒక బాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ లాగా తెరకెక్కించాడనే చెప్పాలి అతని కెమెరా పనితనం కానీ. అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా అంటే ఉన్నదే క్యారెక్టర్లు ఐదే ఐదు క్యారెక్టర్లు ఆరు క్యారెక్టర్లు ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా నటించారని చెప్పాలి తమ స్థాయికి. డైరెక్టర్ ఏం చెప్పాడో అది తెర మీద చూపించారు. ఇందులో ముఖ్యంగా అడివిశేష్ తల్లిదండ్రులుగా నటించిన ప్రకాష్ రాజు అలాగే రేవతి గారు వాళ్ళు నిజంగా అసలు అద్భుతంగా నటించారు. వాళ్ళు కాకుండా తన లవర్గా నటించిన సాయి మంజరేకర్ కానీ అలాగే తాజ్మహల్ హోటల్లో చిక్కుకున్న ఒక హైదరాబాద్ అమ్మాయిగా శోభిత దుళ్ళిపల్ల అక్కడే స్టాఫ్గా పనిచేసిన అనీష్ కురివిల్ల కానీ అలాగే మురళీ శర్మ వీళ్ళదే మెయిన్ ఆరే ఆరు ఆరు పాత్రలు ఉంటాయి. మిగతాదంతా కూడా కల్పితమైనప్పటికీ కూడా అందరూ చక్కగా చేశారు. సినిమాని పెద్ద రేంజ్కి తీసుకెళ్ళడానికి ప్రమోషన్ కూడా ఎంతో ఉపయోగపడిందని చెప్పాలి. ఈ సినిమాని అసలు ఎలా విమర్శించాలి అనేది విమర్శకులకు కూడా అందుపట్టదు. ఎందుకంటే ఈ సినిమాని ఏమన్నా అంటే అది మనకి భారతదేశంలో మనం ఉండట్లేదా, మనం భారత సైనికుడిని మనం సపోర్ట్ చేయట్లేదు అనే ప్రశ్న మనకు వస్తుంది. అలాంటి ప్రశ్నే వద్దు అనే ఒకే ఒక కారణంతో ఈ సినిమాకి సంబంధించి పెద్ద విమర్శలు ఏమి లేవు. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉండింది, దాని గనుక కొంచెం చూడగలిగా ముందుకెళ్ళగలిగితే సినిమా ఆద్యంతం మీరు హక్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. అందరూ కూడా అద్భుతంగా నటించారు. మేజర్ చిత్రానికి తెలుగు టైమ్స్ ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.